పొగ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది మరియు ప్రాణానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఏంట్రా ఇది, లేవరా, ఈవేళ ఎగ్జామ్ ఉంది కదరా. రే నిన్నే రే లేరా, టైం ఎంత అయింది? టైం ఎంత అయిందా? మరి సారీ నాన్న, రాత్రి మొత్తం చదువుకుని లేకపోయా. సారీరా సారీరా. రే రే, ఏంటన్నా, ఒక వయసుకురాడు రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుతిట్టు రావాలని సెన్స్ లేదా? రే, నా ఇంట్లోకి నేను రావటానికి నీ పర్మిషన్ కావాలా? పోయిందా రే బనాన్ మీద? ఏంట్రా అది పోయిందా? వడంటే ఇదేనారా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇదేనా రాత్రి అంతా నువ్వు చేసింది? చదువుకునే లక్ష్మేనా ఇది? వెళ్ళరా, వెళ్ళి స్నానం చేయి, కొంచెమైనా పద్ధతి ఉండాలిగా. ఆరి భగవంతుడా, ఏంటి యూత్ అంతా పాడైపోతున్నారు, త్వరగా వెళ్ళు. ఇంతకి ఏం చూసుకుంటాడు? నేను త్వరకు ఇలాంటి చూడనే లేదు, తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఏదో పని ఏదో చేస్తావని. నాలాంటి కుర్రాలను కూడా నమ్మేయచ్చు, నీలాంటి ముస్లింలు అస్సలు నమ్మకూడదు. నువ్వు రాకమ్మా, కొంపలు అంటుకుంటా. ఈరోజు ఎగ్జామ్ ఏంట్రా? ఇంగ్లీష్ నాన్న. ఓహో, అందుకేనా రాత్రి ఇంగ్లీష్ సినిమా చూసి రిఫర్ చేసుకున్నావు? కాసేపు కాముంటావా, నీ కుల జోకులు అసలు నవ్వురా. నిజంగానే అది మన యూత్ ఫిల్మ్ రా, చూసినాడప్రా.
ప్రతి ఒక్కరు యూత్ గురించి మాట్లాడారు. చూసేసాను నాన్న, బ్యాక్ కూడా చూసేస్తే వెనక చూసి ముందు గుద్దేసావు కదరా. పొరంబోకు, రోడ్డు చూసి బండి తోలకుండా అమ్మాయి బ్యాగ్ చూసి నా ఆటో చూస్తున్నారా? ఏం జరుగుతో ఏంట్రా ఈ సమ్ము, సుందర మేడం వీపు కన్నా పెద్దగా ఉంది. అయితే ఇది పరీక్షలో వస్తుందిరా? ఏం చెప్తున్నావురా? తప్పకుండా వస్తుందిరా. అయితే కంపల్సరిగా దీని చింపాలరా. చూసావా వసంత్, శనిగడ వచ్చాడు, ఏం చేయాలి బాబు? షేక్స్పియర్ సుందర వీపు దయడానికి వసంత్ గా నిన్నరా. హాయ్ శివ, వాట్ ఎ నైస్ డ్రెస్. అజి నీ నెంబర్ ఏంటో చెప్పు. లక్కీ డ్రా తీసి ప్రైజ్ ఇస్తావు ఏంటి? నీ నెంబర్ తర్వాత ఎలా నాది? అసలు ఏ రూమో తెలియట్లేదురా. అది నీ హాల్ టికెట్ చూస్తే తెలుస్తుందరా. హేయ్ నైస్ థింకింగ్ మామా. బిట్టు ప్యాంటీలో పెట్టేయాలి. రేయ్ దీంట్లో మా అయ్య ఫోటో ఉందిరా. ఏంటి మీ అయ్యకి ఇంకా అరేస్ ఉందా? నిజమరా, మా అమ్మ ఫోటో కూడా ఉందిరా. మమ్మీ అయ్యేదే. రేయ్ దీంతో పామాయిలు పెనాయిలు కిరోసిన్ కొనగలం, ఎగ్జామ్స్ రాయలేమురా. ఇది మీ ఇంటి రేషన్ కార్డ్ జిరాక్స్ రా. మీ నాన్న వచ్చి 420లో ఉన్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి మామా? ఒక చిన్న కాగితం కూడా నువ్వు గుర్తుగా తీసుకురాలేకపోయావు. నువ్వు ఎగ్జామ్ లో ఏం గుర్తు పెట్టుకొని ఏం రాస్తావు? సార్ మన కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికి మారు పేరు కూడా పెట్టాడు సార్. ఏంటయ్యా పేర్లు? సార్ మీకు కూడా పేరు పెట్టాడు సార్. నాన్ సెన్స్ సార్. చలపతరావు అని మీ పేరుని ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇంకోసారి హాల్ టికెట్ ఇవ్వను, ఏం చేస్తావురా? దేవుడా నీ చదివిన ఏమీ రాకూడదు, బిట్లు తెచ్చుకుని అన్నీ రావాలి. బిస్కెట్ విస్కీ చాక్లెట్ రమ్ము శిల్పా. దేవుడికి దండం పెట్టుకుని కళ్ళు తెరిస్తే శనిగాడులో నువ్వేట్రా. రే ఈ ఎగ్జామ్ ఎందుకు రా క్యాల్కులేటర్ తీసుకొచ్చు? మ్యాథ్స్ ఎగ్జామ్ క్యాల్కులేటర్ కాకుండా ఎక్స్కలేటర్ తీసుకొస్తారా? చీతిరిగా చూస్తాం. మ్యాథ్స్ ఎగ్జామ్ అనే సంగతి మర్చిపోయినే. శివ సాయం చెయ్యి. మేడం నా రీఫిల్ కనిపించలేదు మేడం. ఎనీవన్ గోట్ ఎక్స్ట్రా పెన్? Yes, madam. ఏ శివ, అమ్మాయిని చూసిన చాలు, ముందు సైన్ చెయ్యి. ఎవరు ఈ ఫిగర్? ఇంతకు ముందు చూసిందే లేదు. అప్లైడ్ మ్యాక్సా? 00-ప్లస్ ఎక్స్ ఏమర్థం కావట్లేదే. వై దేవుడా వై? బ్యాకప్ చెప్పడం బెటర్. మేడం పేపర్ హై బాబాయ్ విత్ ప్లెజర్. చాలా టైర్డ్ ఉంది, నువ్వు సూపర్ రష్ వా. ఏంట్రా బాత్రూమ్ ఉంటాడు అనుకుంటే ఇక్కడ ఉన్నాడు. నటించింది చాలు, ఎగ్జామ్ అయిపోయింది, పడుకున్నాడు చూడు. రే మామ ఇవాళ ఎగ్జామినేషన్ హాల్లో పెన్ ఇచ్చింది అమ్మ. ఏ క్లాస్ రా? ఓ పెన్ ఇచ్చిన పాప సంధ్య, తను ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్? ఆ క్లాస్ చదివి దద్దోజన కూడా తన గురించి ఎప్పుడు చెప్పలేదే. చెప్తే మాత్రం గుర్తుపెట్టుకుంటావా? అయినా కానీ మామ ఇలాంటి ఫిగర్ ఎలా నాకు కంటపడకుండా పోయింది. తన్నే అడుగు. దానికి నాకు గొడవ అయిందిరా. ఏమైందిరా? రే పొద్దున అది ఫోన్ చేసింది, నేను ఫోన్ ఆన్ చేసి మాట్లాడా, దాని కోప్పడిందిరా. ఇదంతా ఒక ప్రాబ్లమా రా? దాని ఫోన్ లో ఎప్పుడు 50 పైసలు బ్యాలెన్స్ ఉంటుంది. పిసినారి ఎప్పుడు మిస్ కాల్ అవుతుంది. ఇవ్వాలేదో ఆలోచిస్తూ ఫోన్ ఎత్తి మాట్లాడేసా, దానికి అవుట్ గోయింగ్ కట్ అయింది అంతే. అప్పటి నుంచి ప్రియకి నాకు ఇన్కమ్ కట్. అబ్బా
ఆకలేస్తుందమ్మా. వచ్చేసావా? ఎరా, నాన్నని ఆటో వాడికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోయావట? అదేం లేదమ్మా, తుక్కుడా మ్యాటర్. నువ్వు పోయి భోజనం పడుకురామ్మా, ఆకలేస్తుంది. తుక్కుడా మ్యాటరా? ఏం లాంగ్వేజో ఏంటో. హలో హలో, నేను కాలు కట్టుతో బాధపడుతున్నాను. వచ్చావు, రిమోట్ టాన్ చేసి సినిమా చూస్తున్నావు. ఒక్క మాట, ఏం జరిగిందని కూడా అడగవా? సరే, ఏమైంది? నువ్వు అసలు కొడుకువేనా? ఎవడో ఆటో డ్రైవర్కి అప్పచెప్పి వెళ్ళిపోయావు. తిండి ఎలా సహిస్తుందిరా? తినేటప్పుడు కూడా నసిపెడుతున్నాడమ్మా. ఓ లొడలొడని కట్టు కాలు కాకుండా నోటికి కట్టు. నోటికి కూడా కట్టా? ఇది ఫుడ్ కట్ చేయి. నేను కంట్రోల్ చేసినప్పుడల్లా నన్ను తప్పు పట్టారు. ఇప్పుడు చూడండి, కేర్లెస్ గా తయారయ్యాడు. గ్యాప్ ఇస్తే చాలు, పెళ్ళం కూడా డైలాగ్ వేస్తుంది. ప్రియా బేబీ, 50 పైసల కోసం గొడవ పడ్డావే, ఇప్పుడు చూడు, 500 రూపాయలు రీఛార్జ్ చేసా. నిజంగా? ఈ సంతోష సమయంలో మన జొత్తగా సినిమాకి వెళ్దాం. ఆ అమ్మాయితో అరగంట సినిమాకి. నేను చెప్తే అలాగ అంటావు. లోపల రా, గడేస్తా సినిమా. నువ్వు కంటిన్యూగా రెండు షోలు చూడు. మళ్ళీ తను కూడా వస్తాను. సరే సరే, ఇదే స్టైల్ అమ్మా, డాగీ స్టైలా? అచ్చు కుక్క జీకినట్టే ఉంది. రే, నువ్వు బుక్ తిప్పకుండా రాలేవా? బుక్ చాలా ఇంపార్టెంట్ రా. నువ్వు కాస్త మూసుకో. రే మిలిటరీ, ఏంట్రా జనాలు? రే మావా, బెంగళూరు ఇండస్ట్రియల్ విజిట్ కి డేట్ అనౌన్స్ చేశారా? ఏయ్ కసా, ఏ కసా. అందుకే రా ఇంతకాలం నిన్ను మల్లెపూల అలవాత వెయిట్ చేశాను. చాలా ఆపరా, మనోలో లేని ఇండస్ట్రీలు అక్కడ ఉన్నాయి. ఏంటి, నేను రాను. రే, నిన్నెవడరా పిలిచాడు? నాకు నా ప్రియ ఉందిరా. రే, అన్ని క్లాసుల ఫిగర్స్ వస్తున్నాయి. రే, నీ క్లాస్ కూడా వస్తుందా? అయితే నేను కూడా తప్పకుండా వస్తాను రా. టూరింగ్ ఛార్జ్ మనమే. ఎక్కువ ఆలోచించొద్దు, పదండి. బాబా మీ చెల్లి. చీర్స్. అరే ఫోన్ రా. హలో డార్లింగ్, నీ దగ్గరలోనే ఉన్నాను. బంగారం, ఈరోజు మన నిద్రే పోకూడదు. ఈరోజు మనకి ఫస్ట్ నైట్, మన యాక్టివ్గా ఉండాలి. ఓకే సరేరా, నువ్వు త్వరగా వచ్చావు. ఓకే రా. రే ఫోన్ పక్కన పెట్టి తాగరా. రే, ఆ చుంచుమూతిగాడు ఫోన్ చేశాడు రా. ఏదో లేడు. హలో. అరే వసంత్, ఎక్కడ ఉన్నావు రా? టికెట్లు అన్ని నీ దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ ఫిగర్ల తోటి అదే మేడం తోటి ఎంతసేపు చేయాలి? నా దగ్గర ఉన్నాయి సార్ టికెట్లు. శివ, నేను పక్కనే ఉన్నావు. శివానా? ఆడో టైప్ మనిషి కదా, ఆడుతుంది రా. సరే సరే, తొందరగా వచ్చి చావండి. అది వల్ల పద పద పదరా, త్వరగా పరిగెట్ట. త్వరగా కాకపోతే కాకుండా పరిగెత్తనా? దా దా, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అరే మీరు తాగేసేవా? టాయిలెట్ వచ్చాను. అయ్యో వస్తున్నా సార్, మీరు వెళ్ళిపోయారా మేడం? ఆ చించుమూతి గారిని ఎవరో తోస్తారు. శివాకి కడుపునే పంటే బగ్గ వేసుకెళ్ళి దానికి కొనుక్కున్నాను. అవును మేడం, మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే బాటిల్ పట్టుకొచ్చాను. పుల్లలు పెడుతున్నావా మేడం? నడు మేది ప్రియా ఉండవే. బాగుంది ఏ ప్రియా, మెడికల్ షాప్ కి వెళ్ళి వచ్చానే. ఏంటి పక్కకు వచ్చేసాడు, ఇంత కష్టపడాల్సి వస్తుంది. సరే ఇంకా అదేంటండి, మీరు వస్తారని నాకు చెప్పనేలేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు. మీ నాన్న మీద నాకు తెలీదు అండి. హడావిల్లో ఐపాడ్ తీసుకురావడం మర్చిపోయాను, వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగితే ఇస్తాడు. ఏంటి కూర్చుని జాగింగ్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం. ఏంట్రా, ఈ పాటగారా మైకేల్ జాక్సన్ రేటింగ్ ఇచ్చావు? ఈ అమ్మాయి రా లేనేస్తాం. ఈ అమ్మాయి రా మామా. తన బాబు పెద్ద ఫ్యాషనిస్ట్ రా, జాగ్రత్త రే. ఏ సైగలడు? మీ నాన్న ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. ఇదిగోండి, ఈ సైడ్తో నైట్ అంతా ఇక్కడే సెటిల్ అయిపోతాం. My favorite song. ఇది ఫేవరెట్ సాంగ్ నాకన్నా ఒక మాసం ఉంది.
ఇక్కడ ఏం చేస్తాం? అది రాడ్ పెట్టుకోవడం గెలిం సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, నా కళ చెప్పగలి పడుకో సార్. పాటలు కూడా నేను ఇద్దరు రాదు సార్. అవును, నీకు పాటలు అనదే ఇద్దరు రాదు, ఇంకొకటి పాలు తాగందే ఇద్దరు రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చానరా, నీ మేనేజర్ని వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్ నేను చెప్తాను. ఎలా నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్, నెత్తి మీద పడుకోగలరు. ఏమ్మా ఊరికి కప్పుని పడుకో, వీళ్ళు వచ్చి పాట ఎంత అన్నాడా, ఇంకోటి వచ్చి ఫోటో తెస్తా అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ డాగ్ గుర్తు చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను యాంగిల్ చూస్తుంటే ఏ మాయ చేసావులో సమంతలా ఉన్నావు. ఊరికి నేను చెప్పా, నువ్వు సమంతని అసలు చూడనే లేదా? ఈ హార్ట్ ఏం చెప్తుందో తెలుసా? లైట్ ఆఫ్ చెయ్యి, లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది. ఇప్పుడు అదే ఆలోచన, పోరా. వెళ్ళదప్పు ఒక్కో నోరు తెరు. ఎంత పెద్ద నోరో నీది. సుందరి నీవు, సుందరి నేను, ఇద్దరు ప్రేమ ఒకటవని. కొత్తగా పెళ్ళైన కేరళ కపుల్లో ఉన్నారు సార్. మీరు ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే బుక్ చేసుకుంటే సలసల్లగా కూల్ గా ఉండేది కదా సార్. నిజమే, కానీ మీరు ఇక్కడే కదా సార్ బుక్ చేశారు. అవును నిజమేగా. యూ 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 బాస్కెట్. మా నాన్న పేరు సార్. పూలు, పళ్ళు, పాలు అన్నీ ఉన్నాయి. స్వీట్లు ఎక్కడ వస్తున్నాయి సార్? స్వీట్లు వచ్చాక స్టార్ట్ చేస్తాం. ఐబీ టూర్కి వచ్చారా, హరిమూన్ టూర్కి వచ్చారా? ఇలా రెచ్చిపోతున్నారు జంట జంటగా, రెచ్చి బెత్తకపోరా సార్. మల్లయ్యా వచ్చేసా. ఎవరు మీ బాబా? సరే త్వరగా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేయండి, ఇండస్ట్రియల్ విజిట్ కి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళాలి సార్. మనం వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్. బాబోయ్, రాత్రి ఏం తిని చచ్చాడో. యాద్దవ్వా. సరే సరే, రిసెప్షన్ ని పాడు చేయకు, బాత్రూమ్కి వెళ్ళరు. యాద్దవ్వా. మేడం త్వరగా దిగండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వెళ్ళే ఆ ఇండస్ట్రీలో అందరూ చాలా మర్యాదగా బిహేవ్ చేయండి. మనల్ని ఫోటో తీస్తున్నాడు కేడి వెదవా. లెన్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఏం ఫోటో తీస్తున్నాడు? లిజన్, ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరకు వ్యాలీ గైడ్ లా మాట. ఎవర్రా అదే? మీరు జీవితంలో ఎదగాలంటే ఏ పనైనా దీక్షగా చేయాలి. సారీ మేడం, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే తలగడాలి అనిపిస్తేను. రొమాన్స్ చూసావా? త్వరగా అందుకే పాడుకున్నా. సార్, స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఓకే ఓకే, తర్వాత స్టూడెంట్స్ కంటే పడకుండా పడుకోనా. పొండి సార్. ఓకే 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 ఓకే. బాగొచ్చినాయా? అరే శివ, ఈ బ్లాక్ గ్లాస్ వేసుకుంటే బట్టలు. మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చలాకీగా ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ కూడా గుమ్మటం ఉందా? ఎక్స్క్యూజ్ మీ, యువర్ స్వీట్ నేమ్? మరత గాజ. నీకు అందదని తెలుసుగా, ఎందుకు ఎగురుతున్నావు? వేర్ ఇస్ ద మెన్స్ టాయిలెట్? నేను అదే అడగడానికి వచ్చారా. రదండి రదండి. వెరీ గుడ్ సార్. అటు సైడ్ లేడీస్ టాయిలెట్, ఇటు రండి. అందుకే రాటెళ్తున్నాను. మేడం, వీడు ఏంటి మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్ సినిమాలో వచ్చే విలన్లా 20 నిమిషాల నుంచి వాగుతూనే ఉన్నాడు. మీకేమైనా అర్థమైందా? ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా నోర్మీరా. చాలే చెప్పరా, షాపింగ్ కదా వెళ్తున్నా. నీలాంటి పనికి మాల వాళ్ళు వెళ్తారా షాపింగ్ కి? కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్, అదే డేటింగ్. ఓ ప్రియా 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 ప్రియా, టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్ వసంత్. చెప్తేను రే వసంత్, ఒరే ఆగరే రే. వీడు వెళ్ళిపోతే మనం బారి కొంటరికి వెళ్ళాలిగా. వీడిని వదలకూడదు.
నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. మీరు ఇంటికి వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. ఐఎమ్ కమింగ్. అప్పడం అప్పింగ్. నైస్ మూడ్ లైటింగ్. సారీ సార్, మేడం రూమ్ తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ ముగ్గురైతే బాగో సార్. నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? వాడు తప్పుగా అనుకుంటున్నాడు రే, నాకన్నీ తెలుసురా. నీకన్నీ తెలుసా? ఏ నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్టేసేసి ఎలా ఉన్నావు? ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశానో అదే నీ కాలేజ్ లైఫ్కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ 4 సంవత్సరాలు కదా సార్, 6 నెలలుగా ప్లాన్ చేస్తున్నాం. రే 4 ఏళ్ళుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితేగా సార్ చేయడానికి. మీరేం కంగారు పడకండి. పొట్టోడు పిచ్చి కుక్కలు కరుస్తున్నాడు మావా. అప్పుడే ఇదంతా నీ పనే. నేనేం చేశాను? ఎక్కడికి రా. అంటే చాలా టెన్షన్ ఉన్నావు కదా మావా, నిన్ను కూల్ చేయడానికి. దా పోదాం రాజు. ఇప్పుడు కమిట్ చేయించేస్తాడు. పులుసు నీకు ఏం కావాలో నాకే బాగా తెలుసు, ఎందుకంటే నేను మహాకడుసు. పొంగే పొంగే వంపు సంపు షాంపెను తాగి తాగి ఉగి ఉగి చిందయ్యరాసింగాపూర్ నేతుబాయ్ మొత్తం చుట్టే సాలే. నా పేరే చెబితే ముగేసి చుట్టూ ఆ డబ్బుల చెట్టు తెచ్చి. నీకు ఏం కావాలో నాకే బాగా తెలుసు, ఎందుకంటే నేను మహాగడుసు. మామ కుక్కరా. ఏంట్రా కుక్క కింద చూస్తుంది?
ఇప్పుడు వరకు మనం ఎంత మంది ఫిగర్ చూసాం, దానికన్నా బ్రహ్మాండమైన ఫిగర్ ఇది. ఇదంతా వదిలేసిన ప్రియా ఎనక్కి తిరుగుతున్నావు అమ్మ, ముందు దానికి వచ్చేసి. అదే రచ్చేద్దాం అనుకుంటున్నాను. అది నన్ను సిట్ అంటుంది, స్టాండింగ్ అంటుంది, షేక్ హ్యాండ్ అంటుంది, నన్ను కుక్కలా చూస్తుంది మామా. నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు దేవుడివి. కంట్రోల్ లూజ్ మోషన్. అర్ధరాత్రి అండి, అయింది ఎక్కడికి వెళ్ళి వచ్చారు యదవులు, ఇంకా రాలేదేంటి? ఎక్కడమ్మా వాళ్ళు? వసంత్ నీతో ఏమైనా చెప్పాడా? లేదే. బుద్ధం చెల్లం గచ్చామి. ఏంట్రా నిక్కర్తో వచ్చో ప్యాంట్ ఏది? సార్ కరెక్ట్ సార్, ఈ ప్యాంట్ కనిపించట్లేనే ఎత్తికెత్తికి మాకు ఇంత లేట్ అయింది సార్. ఏమా ప్యాంట్ ఊడిపోయే రోజులో ఏ పని చేశారా? అదే టూర్ డబ్బులు అని ప్యాంట్ లో పెట్టానా, అవన్నీ వెతుతుంటే ప్యాంటే కనపడకుండా. టూర్ డబ్బులు పోయాయా? అవును. ఎవరై నైట్ వేసుకున్న అమ్మాయి డబ్బులు చూడు. చూడరా ఇప్పుడు రూమ్ కెళ్ళిపోండి, తెల్లారేక మీటింగ్ పెట్టుకుందాం. పొద్దున మీటింగ్ మాతో పెట్టండి, రాత్రికి ఆడుతాం. అసహ్యంగా మాడకో. ఏమా రూమ్ కెళ్ళండి. ఉండరా మీరేదో బెంజ్ కార్ లో వెళ్తున్నట్టు, వాళ్ళేదో తాగి వాగుతుంటే మీరు కూడానా? ఈవినింగ్ డ్రాప్ చేయాలంటే బెంజ్ కార్ కావాలా? అంత రేంజ్ నాకులేదమ్మా. 5 గంటలు లేప్రా, వెళ్ళి పాలు తీసుకురా. నిన్న నీకు అంతలా చెప్పినా మళ్ళీ విడత వెళ్ళి తాగొచ్చు, ఇంకా నువ్వు నా కంటికి కనిపించకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నీ అబ్బ నేను చెప్పాలి. నువ్వు పెద్ద అందగొత్తివి మరి, ఎంతకాలం నీ మాట విన్నందుకు నా చెప్తా నన్ను కొట్టుకోలేదు. నీ అత్త ఎలా ఉంటుంది తెలుసా? డబ్బులు ఎంత ఉన్నాయరా? తీరా చిల్లర మాత్రమే ఉందిరా. ఇవరా దీనికి చిల్లర ఎక్కువ. చక్రవర్తికి వీధి భిక్షుగతికి అవుతా. ఎవరన్న పాట చెప్పటలు కొట్టింది? నీకంత పొగరెక్కిందారా? మీదటి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫ్యాంట్ ఇచ్చేలవే, చూసారా ఎంత టైట్ గా నేసేసుకుందో. నువ్వేంటి లాండ్రీ బట్టి ఉడుతుంది కదా, నా ఫ్యాంట్ వేసుకెళ్ళిపోయిందమ్మా. రే మామా ఎంత నువ్వు చేసి తప్పురా, ప్రియాని తిడుతుందంటే నీ మీద ప్రేమతోనే కదరా. ఏ సంధ్య కూడా ఉంది, నన్ను ఎప్పుడైనా ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఆరోగ్యం పడి చేసుకుంటున్నావు అని అడిగిందా? వదలేరా, అదంతా ట్రూ లవ్ తో వచ్చే విషయం. నువ్వు పదరా ఏంటి మామా డట్టి పిచ్చి ఉద్యోగంలో పోషిస్తున్నావు? నువ్వేంట్రా బయలుదేరావా? నేనేమో ప్రియాకి ఫోన్ చేయాలి. ఏంటి నీ ఫిగర్? అదే నేను నైట్ కట్ చేస్తావు. ఏంటది కట్ అయిందా? ఏం చెప్తున్నావురా? మా నీకేం గుర్తులేదా? ఒరే పాపాత్రుడా, రే 4 సంవత్సరాలలో ఉన్ని 4 రోజులకు కట్ చేయించావు కదరా. రే ఇదంతా చాలా అన్యాయంరా, నేనేం చేశానురా? నువ్వేం చేసావా? ట్రైన్ లో వచ్చేటప్పుడు ఏం మాయ చేసావు, చైతన్య సమంతలా వచ్చాం కదరా. ఇప్పుడు ఆ సినిమా తమిళ క్లైమాక్స్ చేసినట్టు చేసావు కదరా. శనిగాడా నీ ఫ్రెండ్షిప్పే వద్దు నాయన. రే నా ఫిగర్ చూడడానికి వెళ్తున్నా. నీ ఫిగర్ చూడడానికి వెళ్తున్నావా? నీ ప్రియా ప్రియా చంపొద్దే నన్నే ఇలా ఒంటరిగా. అంత వీడి వల్లే ఇడియట్. ఏమండి ఏమండి రాత్రి తప్పు చేశాను. ఏ శివ తాకితే మీరేం చేస్తున్నారో మీకు తెలీదా? పాపం ప్రియా రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది. నేను వద్దనే చెప్పానండి, అవసంత ఫోజెస్ తాగించాడు. ఈ కాలం పిల్లలు ఎక్కడంటున్నారు? ఎందుకు ఇలా అనవసరంగా మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? అదేంటండి కొత్తగా నా మీద ఇంత ఫిక్షన్? ఏదో చెప్పాలనిపించి చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు ఏమండి చెప్పానండి. సంధ్య సంధ్య చెప్. ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. ఏమా ఇంకా బయలుదేరలేదా? సార్ నేను ఎప్పుడు రెడీ అయిపోయాను సార్? వసంత అసలు రెడీ అవ్వలే, మీరంటే అస్సలు భయం లేదు సార్ అడిగి. రే పొట్టు వచ్చి సార్ పిలుస్తున్నారా? యాక్టింగ్ కాలేజ్కి వస్తుందా చెప్తాను ఈ పని. పిల్ల నువ్వులని జీవితం అవకాయ బద్దులని మందుకున్న దొరును. రే మొత్తం చెప్పేసాడంటారా, ఇప్పుడు ఏం చేద్దాం? కనెక్షన్ అవుతున్నావే, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే మామ మామ అలాంటే ఎలారా, ఏదైనా ఆలోచించి మంచి ఐడియా చెప్పరా ప్లీజ్ మామా. రే ఆ టూర్లో తీసిన మ్యాటర్ ఉందా? అదే మామా దొరికాడరా. అది గట్టికాలు కొట్టోడా, ముందుంది గట్టికాలు ముంచోడా. మంచి పని చేసి కల్పించి చెప్పా. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే.
ఎక్కడికి వెళ్ళరా? అదేం లేదురా, చిన్న మ్యాటర్, సెటిల్ అయిపోయింది. సంజయ్ కూడా నిన్ను వెతుకుతుందే, నువ్వు క్లాస్కి వెళ్ళలేదా? ప్రియా నన్ను అడిగిందా? హలో, నిద్రపోయావా శివ? నిద్రపోయుంటే వదిలేండి, గుడ్ నైట్. కట్ చేసింది. నిద్రపోతున్నట్టు నటిస్తావా? ప్లీజ్ ఓవర్ యాక్టింగ్ చేసా. హలో, ఏంటండి ఫోన్ ఎలా కట్ చేశారు? ఏ, నువ్వేగా నిద్రపోతున్నానని చెప్పావు. నిద్ర అంతా అప్పుడే పోయిందండి. మీరు చెప్పండి, ఏంటండి ఈ మధ్య కాలేజీలో అసలు మీరు కనిపించట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. అవునవునండి, నేను కూడా చాలా బిజీగా ఉన్నా. నువ్వేంట్రా పొద్దున ఈ డిపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నావు? అది ఉజాలతో ఊతిని చొక్కా వేసుకుని వచ్చావు? అదంతా ఏం లేదురా మామ, సంధ్యాయ కొంచెం మ్యాచింగ్ ఉంటుందని చెప్పి వైట్ అండ్ బ్లూ రమ్మంది. ఓ, అంతవరకు వచ్చిందా? కళ్ళేంట్రా రెడ్గా ఉన్నాయి, రాత్రి మంది ఎక్కువైందా? చాచా, నువ్వు ఒకటివి, చిన్నపిల్లలు ఆలోచించుకురా మామ. నేను సంధ్య తెల్లారి దాకా ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నావా, అందుకే కొంచెం టైర్డ్ అయ్యాను రా. నా లవ్వును సంక నాకు ఇచ్చి నువ్వు మటుకు ఫోన్లో జాలిగా మాట్లాడుతున్నావు. వెరీ గుడ్ మామ, టార్గెట్ను రీచ్ అయ్యావు. ప్రియా, బేబీ డాల్ రాత్రి డూప్లికేట్ మంది వేస్తుంటావు, ఫోన్ చేసినట్టు కలగడం ఉంటావు. మినపడ కన్నం పెట్టమంటుందా? కన్నా సంధ్య చాలా మంచిదిరా, నీ ఫిగర్లో దగులుబాజీ కాదు. కర్మరా, నీ లవ్ సక్సెస్ అవడం కర్మరా. ప్రియా మావా, సంధ్య నీతో ఎంతసేపు మాట్లాడిందిరా? పొద్దున 5 గంటలకి మాడిందిరా. 5 గంటల వరకు ఈడితో కూడా మాట్లాడినట్టుంది. ఆడు నీలా బ్లూ అండ్ వైట్ లో వచ్చాడు మామా. సంధ్య రాత్రి కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడినట్టుంది. నా మీద అరవడం కాదురా, అక్కడారు వాళ్ళిద్దరికి నీ ఫ్లవర్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. మామా, ఆ నీకన్నా ఇట్లాగున్నాడు. అయ్యో, వాడు గ్యాంగ్ తో స్టైల్ గా వస్తున్నాడు, వదలొద్దు, ఎక్కి తొక్కే నేను చూసుకుంటా. కృష్ణనగర్ విక్కుని ఉంటాడరా. వాట్సాప్ డ్యూడ్, ఫుల్ గా డ్రెస్ చేసుకుంటే మమ్మల్ చూసి నూడు అంటావేంట్రా? బుల్షిట్ అంటే ఇందులో ఉందా చూస్తాను. ఇంకోసారి సంధ్యతో నిన్ను చూసాను. హే, నా మీదే చెయ్యేశారు కదూ, ఐ విల్ స్క్రూ యువర్ లైఫ్. మీ ఇద్దరిని వదిలి పెట్టండిరా, వదిలి పెట్టను. మగాడు అయితే పోరా. మామా, రే మామా, ఫుల్గా టెన్షన్ పెట్టేశాడరా. మామా టెన్షన్ అవసరం, నేను హెల్ప్ చేయలేకపోయాను. ఒకటే టెన్షన్, బాడీని కూల్ చేసుకోవాలి. రారా రారా, ప్రియా ఉంటే ఈ పాటు కూల్ చేసేసారు. నదులు ఉండకూడదురా మామా. రే, నాకు పిచ్చ కోపం వచ్చింది. ఈరోజు మంగళవారం, మా బామ్మ ఆంజనేయ స్వామి భక్తురాలు, అందుకే వాడిని వదిలేశా, లేకపోతే చంపేసేవంటారు. కానీ నువ్వు చాలా బిలియంట్ రా మామా, అసలు ఎలా రా నన్ను బాత్ మూర్ఖుడా నన్ను కరెక్ట్గా చెప్పావు. రే, డక్ అంటే బాత్, స్టూపిడ్ అంటే మూర్ఖుడు, రెండు కలిపితే బాత్ మూర్ఖుడు అని అర్థం. ఆ నిన్ను చూసి ఏం చెప్పాడు? నీ అమ్మ డక్ స్టూపిడ్ అన్నాడు. అంటే నీకు అర్థమైందా? నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? నాకు తెలియక అడుగుతా, నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? మామా చాలా రోజుల నుంచి డౌట్ రా. ఎఫ్యూఎల్ఎల్వై అంటే
ఫుల్లీ అంటారు. అవును. మరెందుకురా ఎస్యుఎల్ఎల్ఐ మాత్రం సుసుసు సల్లి అంటారు. అవును. ఏ వెరీ నైస్ ఇంగ్లీష్ బాయ్. ఉమా మిస్ వెరీ హ్యాపీ. ఐ నో జేమ్స్ బాండ్ మామా. సరే నువ్వు నీ సంధ్యాక్ లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? చాలా ఊరుకోరా మామా. తను ఇప్పుడే ఫోన్ చేయడమే మొదలుపెట్టింది. ఇదో లవ్ ఒకటి. నీ ఫిగర్కి ఆల్రెడీ కాలేజ్లో బీభత్సమైన కాంపిటీషన్ చూసుకో మరి. ఇప్పుడు ఏం చేసారా మామా? ముందు ఏసేరా కాల్ ఏసేరా? తనిమీదా మామా? ఫోన్ చేయరా, జొల్లు కలుస్తున్నాడు. కాలా? ఛీ, నేను ఒకడిని. నాలోవే గజ్జేస్తావా? అయిపోయాడు. హలో. హలో. హే శివ, ఇవాళ కాలేజ్లో వాడిని ఎందుకు కొట్టావు? మరి ఆడెందుకు నీతో ఓవర్గా మాడుతున్నాడు? ఏ వాడు నాతో ఎలా ఉన్నా నీకెందుకు? నాకేంటా? ఏయ్, మరెందుకు తెల్లారి దాకా రోజు నాతో ఫోన్లో మాడావు? క్లాస్ అంతా కూడా వచ్చేదికు? ఇదంతా సరిపోక మ్యాచింగ్ మ్యాచింగ్ వైట్ అండ్ వైట్ వేసుకురామన్నా? దానికి దీనికి సంబంధం ఏంటి శివ? ఏంటి సంబంధమా? ఏ నేను స్ట్రైట్ అడుగుతున్నానే శివ. సంధ్య, భోజనానికి కూడా రాకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? నన్నది ఫోన్ ఇటు. నన్ను ఎవడు మీ బాబు బట్టలు కొట్టుడు వచ్చాడా? ఆడు మొహం ముందు నేను అడిగి దానికి సంబంధం చెప్పు. ఐ లవ్ యు. ఏమంటుందిరా? కచ్చేసిందిరా బావా. నీ అమ్మ అమ్మ బా. ఎవరా పోరంబోకు ఈ టైంలో కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు? ఏమైంది నాన్న, ఏం చెప్పాడు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఓవర్గా ఫీల్ అవుతున్నావు? కాలేజ్ తప్ప వేరే ఫిగర్ లేదేంటి? ప్రియారా. ఏయ్, అది నా ఫిగర్ రా. అచ్చి, ప్రియా వస్తుందని చెప్పాను. ఓడుకారా ఎవడు రైడు? ఆర్యా 2లో నవదీప్ లాగా టకటకా వచ్చేసాడు. ఓకే బాయ్. యా సో యు బాయ్. మందు కొట్టడానికి డబ్బులు అడుగుతాడు. ఏం కావాలో అడగచ్చుగా. ఏం కావాలరా నీకు? నిన్నెవరే పిలిచారు? రాయిట్ కొడదా. నేను అప్పుడే చెప్పానా ఈ కుక్క మారదని? ఏంటి వసంత్? నిన్న మా గొట్టంగాడు నీకు ఫోన్ చేసి ఐ లవ్ చెప్పాడు కదా, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అది వదిలేదు ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఆడి వేస్ట్ గాడే, ఆడు నీకు నచ్చలేదు నాకు తెలుసు. నచ్చకపోతే నోరు తెరిచి నాకు నచ్చలేదు డైరెక్ట్గా చెప్పు. అది కాకుండా మూత్ తిప్పుకోడాలు, ఫోన్ కట్ చేయడాలు. ఏ నువ్వైనా కాలేజ్ సూపర్ ఫిగరా వసంత్? మైండ్ యువర్ వర్డ్స్. ఏ ఇదంతా నేను చెప్పలేదు, శివానే కాలేజీలో పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఓకే, నువ్వు లవ్ చేయట్లేదు కదా, చేయట్లేదు కదా, చెప్పేయ్. లేదు చాలా అనుకునే జరిగింది. ఏమైందిరా? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక నీకు లవ్ వేళ అసందేలవో శివగా. ఏది ఏంటిది? ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ. మోసే మౌనాన్ని పో పో పొమ్మందా, మధురాగం పిలిచేనే నే మురిసాలే ఎదలోనే. ఏనాడు చూసా నీ రూపం, అంతేలే వింతేలే నీ మాయేలే. ఊహించే తలపు
సత్యమయ్యేమాయో చేసావో, నారింగిలు పూసిన వెన్నెలై నా లోకం నీవయాబులే ఏమాయో చేసావో. మధురాగం పిలిచేని నీ మురిసాలే, చెప్పిన నమ్మలేదులే. కలవని దారులే ఇలా కలిసి చేరే గమ్యమే, కలిసిన కన్నులే ఇలా నేడు చేసేనే చిత్రమే. ఉంది ప్రాణం తోడై పాడే భావం నీవై, పూరించే వలపు నిత్యమై ఊహించే తలపు సత్యమై మాయా పూసిన వెన్నెలై నా లోకం నీవయాములే ఏమాయో చేసావు. మది మోసే మౌనాన్ని పో పో పొమ్మందాం, మధురాగం పిలిచేనే నే మురిసాలే. క్రికెట్ పిచ్చిది తెగిపోయిన మాలో నువ్వే జాయిన్ చేయాలి. ఏం చేయమంటావు? మామా నువ్వు స్లోగా బాల్ నీ కొట్టేలాగా, ఆ తర్వాత చూడు చూడరా కొడుతు మళ్ళీ పక్క నా ఫిగర్ కూడా ఉంది వచ్చినట్టాడు. సరే నీకొద్దు నాకొద్దు, నువ్వు ఎప్పటిలాగా అండర్ ఉంటే నేను డిఫెన్స్ అది మేనేజ్ చేస్తా. ప్రియా పాడే తందూరి లెక్కలో ఉన్నావు, నీకు లవ్వా ఏరా ఈరోజు. క్రికెట్ లేదంతా సహజం, ఏయ్ పో అక్కడికి వెళ్ళి వేయ. నెక్స్ట్ బాల్ కూడా సిక్స్. హలో బాస్, ఆ బాల్ తీసిస్తారా? బాల్ ప్లీజ్. చచ్చేవర కర్రీగా కోడిగుడ్డు పగిలింది. నీ వాడు లైఫ్ లో కొట్టిన చివరి షాట్ ఇదే అనుకుంటా. రే మిలిటరీ కాస్త రుద్ది పెట్టరా. రుద్దడానికి ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమారా. కాల్ కూడా సేరేంటి విసిన కొట్టులని.
ఏ అర్ధరాత్రి అయింది కదా, ఫోన్ ఆఫ్ చేసి పడుకో. సరేమా. ఎంత పెద్ద మెసేజ్ పంపింది? టుమారో బిఎఫా తనుగా పిలుస్తుంది, చూడటానికి పిలుస్తుందా లేకపోతే ఏదోటి. మనకి మ్యాటర్ అయితే సరే, మీ మ్యాటర్ రెడీ చేసుకోండి. ఆగరా రే మామా, నువ్వు ఇటు వచ్చావేంట్రా? మా అంకుల్ ఇంటికి వచ్చానరా, బండి ఏమో ట్రబుల్ ఇచ్చింది, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా? అదంతా కుదరదురా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ముఖ్యమైన పనా? నన్ను డ్రాప్ చేయడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా? డ్రాప్ చేయరా, ఒంటి తలగాడా మగాళ్ళే కనబడుతున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నా, ఏమన్నా మందులు కొనాలా? మెడిసిన్ ఏం కాదురా మామ, ఎవరికి చెప్పొద్దురా, నాకు కాండం ప్యాకెట్ కావాలరా మామ. రే కాండం కొనుక్కుని ఒంటరిగా ఏం చేస్తావురా? వేలికి తగిలించుకుని మధ్యలో వేయించుకో. రే ఈ మధ్య అమ్మాయిలే వెనీలా పిస్తా ఐస్ క్రీమ్ లా కొనుక్కెళ్తున్నారు, నువ్వెందుకురా సిగ్గుపడతావు? నువ్వు నాకు ముందే చెప్పొచ్చుగా. రే మామా ఎలాగైనా కొనిపెట్టరా. నువ్వేం కంగారు పడకు, నువ్వు వచ్చింది మా ఏరియాకే, నేను కొనిస్తా. థ్యాంక్స్ మామా. కొనడానికే కంగారు పడుతున్నాడు, వీడికి కొనిస్తే మాత్రం ఏం చేస్తాడు? అన్నా నమస్తే అన్న. ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సౌండ్ అన్నీ తగ్గాయా? పర్వాలేదన్నా తగ్గాయి. ఏం కావాలి? అది ఫ్రెండ్కు ఒక ఏంటి, ఫ్రెండ్కు ఒక కాండు. కాండమా, దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వో. సంధ్య హాయ్. నువ్వు నన్ను ఇంతవరకు సారీలో చూడలేదు కదా, అందుకే సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. సరే మెయిన్ మ్యాటర్ కొద్దాం, నేను నైట్ పంపేవే మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను, రా డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? హా డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్గా ఉంటుంది. సర్లే ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, కూర్చో తిందుగానే. హే తిన్నాక ఎలాగే? హా నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే మరి నిన్న నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కమ్ ఫర్ బిఎఫ్ అన్నావు. అవును ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే నువ్వు ముందు తిను, నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ ఇడ్లీ వడ తిన్నాను తెల్లారి 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు, అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? ఆంధ్రాలో పుట్టిన యువకుల్లారా ఇవన్నీ చేయకండిరా, నేను పెద్దవాడిగా హెచ్చరిస్తున్నానరా. బిఎఫ్ ఎలా ఉంది శివ? చెల్లి కులకవా పల్లకవా పల్లుకుతూ కుల్లకవా, కుల్లకితే మైకమే, పల్లకితే స్వర్గమే, తరగని ఆశలు కుత కుతలాడెను, చెరగని ఆశలు సరిగమ పాడెను, కోరిక మనసున సద్దులు చేసెను, వేడుక బలపుల హద్దులు దాటి.
వయసుకి మనసుకి వంతెన పడినది పలు కాడవా. అంటే సంధ్య అక్కడికి వెళ్ళి కూర్చో శివ. ఊరికే వయసే వరదై దూకేనా, అదుపే విడిచి ఎదనే కుదిపేనా, పొగలేని సెగలేవు తనువంత పాకెనా, మధువూరే పెదవేము తనువై తెలాగేనా, ఇది నేనో మరి కాదో అంతు చిక్కకుంది తపనలో, క్షణమిక నిలువదే. ఊరికే వయసే వరదై దూకెనా, ముసిరే పరువం కసిగా తరిమెనా, ఒకలేని సకలేవు తనువంత పాకెనా, మధువూరే పెదవేను పులాగేనా, ఇది నేనో మరి కాదో అమ్మనంటూ ఉంది హృదయమే, నిన్న లేని స్వర్గమేదో వెంట పడి జంట ముడి విడువదే, కదలదే క్షణమిక నిలువదే. హలో. హలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది, అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ఏయ్, ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్లోకి వెళ్ళావు? శివ పడదు. బుజ్జి ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా? ఎత్తవా చండాల ప్రధాన, నాకు కూడా లేకుండా చేసు. అరే మామా పాస్ అయిపోయినరా. ఎస్, ఖర్చు బిట్లే తీసుకెళ్ళా. బిట్టే జయమయ్యప్ప. థ్యాంక్స్ స్వామి. అందరూ ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు ఫీల్ అవుతున్నారు, నువ్వు 10 సబ్జెక్ట్ల బ్యాక్ లాకు ఏదో వికెట్లు తీసేసిన దోషిలా ఫీల్ అవుతున్నావు. ఈ ఎగ్జామ్ నేను పాస్ అయినా అనుకో, ఒకటి రేపు ఉద్యోగానికి వెళ్ళాలి లేదా పై చదువులు చదవాలి, అప్పుడు నీలో నాలో కూడా బుస్ అయిపోతుంది. అందుకని ఎగ్జామ్ కు ముందు ఎవ్రీ నైట్ సంధ్యానతో ఫోన్ లో మాడింది, నాకు 10 పోయినాయి అంటే తనకి 4 పోయిండు. నెక్స్ట్ ఇయర్ మాత్రం మేమిద్దరం అసలు లవ్ బజ్రా. మామా ఎలారా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఫస్ట్ నువ్వు సంధ్య దగ్గరికి వెళ్ళి తన రిజల్ట్ ఏంటో తెలుసు. పోరా గోవిందా, ఈడి లవ్ గోవిందా. ఏంది ఫస్ట్ నువ్వు చెప్పు. నాకని పోయినాయి, నీకు ఏం చెప్తున్నావు? నేను కాలేజ్లోనే ఫస్ట్, అందుకే నాకు యుఎస్లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు యుఎస్కి వెళ్తావా? మరి అదే నా లైఫ్ టైం అంబిషన్, జస్ట్ 2 నువ్వు కూడా నీ అరియర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వచ్చే. ఏంటి యుఎస్? కామెడీ చేస్తున్నావా? ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఏ ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. అది కాదు సంధ్య, ఒక్కసారి నేను చెప్పి. సరే ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తాను. ఎదలు నేను పుదుటను పెంచనే,
పగలు రే. హలో సంధ్యా, 15 రోజుల నుంచి ఏమైపోయి సంధ్యా? వీసానా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? అలా సడన్ వెళ్ళిపోతా అంటే ఎలా సంధ్యా? హలో సంధ్యా, సంధ్యా అది కాదు, కోసే ఒక ముళ్ళును చూశాను నిజమేదో కలయేదు. ఎక్కడ చచ్చాడు? వీడు చేసేవన్నీ ఏదో పనులు, తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలిసి చాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? యూఎస్కి వెళ్ళాలా అక్కర్లేదా? ఏదో ప్రాబ్లం అయిపోయింది. Shiva, answer the call. Oh, Shiva, please pick up, pick up. అదంతా సరే, ఆయన 1 వీక్ లో ఎంత లావెక్కేవేంటి? అసలు చూసుకున్నా పొట్ట కూడా ఎత్తొచ్చింది. అంతే సరికని, సాయంత్రం మందికి డబ్బులుంటే ఇవే, అసలే చేతిలో పైసా లేదు. ఏమైందే? ఎందుకు ఇలా? ఐఎమ్ ప్రెగ్నెంట్. పంపించింది చెప్పరా? అది కాదు నాన్న, మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం అంతా విన్నాను రా. అబ్బా దొరికాడు. ఏంటి దెబ్బతిని సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు, భయపడి ఉంటాడు. ఏడవకరానన్నా. ఏమైంది? ఇరుక్కుందా? అంత నీ వంశంలోనే ఇది నా కొడుకు. నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు. నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? గోడ మీద నీ పేరు రాసి చూపినా? రే, ఆ గోడ మీద రాసేది ఏదో పేపర్ లో రాస్తే ఈ పరీక్ష అయినా పాస్ అయ్యేవాడు. అంటే ఏంటి త్వరగా బయలుదేరావా? ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైం కి చేరుకోగలం. సంజా, ఈ సోంబేరు గడితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్ కి వెళ్ళు. లేదు అంకిల్, ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు, అందుకే లీవ్ పెట్టాను. అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. రే, కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి. సరే నాన్న. నాన్న ఏంటి నాన్న? ఊరికి వెళ్తున్నారు, ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు? ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా, ఒక 10 రోజులు వచ్చుకో నాన్న, వచ్చేస్తాను. ఏం అక్కర్లే, పోసుకున్న తర్వాత రాజా. చూడమ్మా, నువ్వు వాడిని నమ్మకు, నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో, మేము త్వరగా వచ్చేస్తాం. వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నాన్న, అల్లరి చేయకు, అమ్మ చెప్పింది విను. టాటా. దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. ఏమైంది నాన్న? హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ, రే చిన్నాన్న వచ్చాడు, హలో చెప్పు. చిన్నాన్న? నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ. రే శాండీ మామకు హాయ్ చెప్పు. ఏంటి శాండీనా? నా పేరు ర్యాండీ. రే ర్యాండీ మామకి హలో చెప్పు. ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజని. గజనీనా? ఏంటి పేరు తేడాగా ఉంది. ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడనయ్యా. ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను.
కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులా ఉన్నాడు. ఎలా ఉన్నారు? యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకొస్తాను, సరేనా? దీంట్లో కరెక్టే చూద్దాం. సరే, బిడ్డ పక్కన కూర్చుని అమ్మాయి ఎవరు? బిడ్డను చూసుకునే అమ్మాయి. ఏమ్మా, అల్లుడేంటి అదోలా మాట్లాడుతున్నాడు? అతను ఇలాగే మాట్లాడతాడన్నయ్య. అసరే, అతను ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అవన్నీ ఎందుకు అడుగుతారన్నయ్య? అతను ఇంకా అరియర్సే పూర్తి చేయలే, ఉద్యోగానికి ఏం వెళ్తాడు? ఏం చెప్తున్నావు అమ్మా? అన్నిట్లోని కేర్లెస్నెస్, మతిమరుపు, లైఫ్ లో సీరియస్నెస్ లేదు. చూడన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు. ఓ, వేస్ట్ కండిట. ఓల్ నన్నా, విండి వాళ్ళ అమ్మా నాన్న ఏం అడగరా? వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు, వీళ్ళ మార్పే రావటం లేదు. పాపం వీడి కోసం కాశీరామేశ్వరం వెళ్లారు. ఇలాంటి కొడుకుని కంటే కాశీరామేశ్వరం ఏంటి? ఏకంగా కైలాసానికి చేరుకోవాల్సిందే. నువ్వు నాతో రా. ఏమంటుంది మీ సిస్టర్? నీ గురించే తను గొప్పగా చెప్తోంది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, బయలుదేరు. మాట వరుస కూడా ఉండి భూమి చేసేళ్ళండి అని చెప్పవా? రేయ్, బ్రాందీ మామ వెళ్ళిపోతున్నారు, టాటా చెప్పు. బ్రాందీనా? బ్రాందీ కాదు, విస్కీ కాదు, నా పేరు రాండీ. నాట పట్టిస్తున్నాడనే అన్ని తమాషాలేనా? రేయ్ గజని, అదే రాహుల్, బ్రాందీ మామ. అయ్యో, రాండీ మామని బయలుదేరుతున్నాను. వెళ్తున్నాను, వెళ్తున్నాను. ఏ ఫ్యామిలీ రా బాబు, ముందెళ్ళి రెండు రౌండ్లు వేయాలి. శివ, ఒక పేరు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? అను, ఆడికి రాండీ అని ఎవరు పేరు పెట్టాడు? ఆయన పేరు రత్నవేల్, మేము షార్ట్ గా రాండీ అని పిలుస్తాం. అయితే ముకుల్ దేవ్ అని పేరుంటే ముడ్డీ అని పిలుస్తారా? ఛీ, నువ్వు మారునే మారు. సరే సరే బాబు, నీకు కూడా సెన్స్ లేదు. ఓల్ నన్నా, మనం ఆడుకుందా? పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ, దోశ కావాలా వద్దా? ఆకలేస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే, అదేం లేదు. నేను ఒకటి అడుగురా శివ? అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్? స్కూల్ లైఫ్లో ఎల్కేజీ చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తుందా, నడవరా? ఏయ్, నాకు స్కూల్కి వెళ్ళడం నచ్చదు, అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి, ఐ లవ్ యూ. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎరుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా. నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం. ఎట్టు వెళ్ళిపోయింది? ఇది ఒకటి. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ ఏయ్ ఏయ్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ ఏయ్, అబ్బా, కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న? క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్, నన్ను కనుకో, కనిపెట్టేసావు. అమ్మతో దాగుడు ముసలాడదామా? దా దానన్న. శివా, పొత్తున్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? హలో, సంధ్యా హియర్. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? నీకు నైటే చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని. ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ అటెండ్ చేశాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు, నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. అల్లుడు, పెట్టాడు రా ఫిట్టింగ్.
శుభ్రమేశ్వర శుభ్రమేశ్వర.